హాయ్ గాయ్స్, అండి పువ్వ మాట్లాడదాం కొన్ని రెస్లింగ్ అప్డేట్స్ గురించి. అండ్ ద కింగ్ ఈజ్ ఆఫీషియలీ బ్యాక్, సిఎం పంక్, ద షికాగో మేడ్, షికాగో బోర్న. సిఎం పంక్ అయితే ఈరోజు ఏడబ్ల్యూ టెలివిజన్కి అయితే మళ్ళీ రిటర్న్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఒకదానికి నేను సారీ చెప్పాలి, ఏడబ్ల్యూ కొల్యూజన్ ఇండియాలో ఎయిర్ అయింది యూరో స్పోర్ట్స్ ఛానల్లో ఈరోజు మార్నింగ్ 5:30కి. సో 5:30 నుంచి 7:30 దాకా ఎవ్రీ సండే వస్తుంది ఏడబ్ల్యూ కొల్యూజన్. ఎవ్రీ సండే మార్నింగ్ 5:30 నుంచి 7:30 దాకా యూరో స్పోర్ట్స్ ఛానల్లో లైవ్ అయితే వస్తుంది. సో మొన్నటిదాకా అసలు ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ లేదు యూరో స్పోర్ట్ ఛానల్ నుంచి ఏడబ్ల్యూ కొల్యూజన్ వస్తుంది అని. సో అందువల్లనే నేను ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ లేదు, బహుశా రాకపోవచ్చు అని అయితే చెప్పడం జరిగింది. బట్ నిన్న ఏడబ్ల్యూ యూరో స్పోర్ట్ ఛానల్ ట్విట్టర్ అకౌంట్లోనైతే వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది కొల్యూజన్ వస్తుంది రేపటి నుంచి 5:30 అని. సో అది నేను నిన్న యాక్చువల్గా వీడియోలో చెప్పాల్సింది. ఈరోజు ఏడబ్ల్యూ కొల్యూజన్ అయితే ఎయిర్ అవడం జరిగింది. వాట్ ఆ షో! సో నాకైతే ఒక సూపర్బ్, ఒక న్యూ రిఫ్రెషింగ్ ఫీల్ అయితే వచ్చింది ఏడబ్ల్యూది. ఆ సెట్ కావచ్చు, లేకపోతే ఆ అట్మాస్ఫియర్ కావచ్చు, ఆ కలరింగ్ కావచ్చు, ఆ బ్యాక్గ్రౌండ్ ఫెంటాస్టిక్, ఎవ్రీథింగ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ కామెంటరీ అయితే నాకు చాలా ఫ్రెష్గా అనిపించింది. సో కొత్త కామెంటేటర్స్ ఏడబ్ల్యూ డైనమైట్లో కాకుండా ఏడబ్ల్యూ కొల్యూజన్లో ఇద్దరు వేరే కొత్త కామెంటేటర్స్. సో ఒక ఫ్రెష్ ఫీల్ అండ్ ఒక కొత్త షో చూసినట్టు ఫీల్ అయితే వచ్చింది. అండ్ సీఎం పంక్ స్టార్ట్ చేస్తాడు ఏఈడబ్ల్యూ కొల్యూజన్. సో సీఎం పంక్ బూట్స్ వేసుకొని వస్తాడు తన మెడల్, అండ్ అంతేకాకుండా ఒక బ్యాగ్ పట్టుకుని వస్తాడు. సో ఆ బ్యాగ్లో ఏడబ్ల్యూ వరల్డ్ ఛాంపియన్షిప్ ఉంటుంది. సీఎం పంక్ ఎప్పుడు ఏడబ్ల్యూ వరల్డ్ ఛాంపియన్షిప్ కోల్పోలేదు. ఏడబ్ల్యూ ఆల్అౌట్ తర్వాత తనకి ఇంజురీ అవడంతో, సస్పెండ్ చేయడంతో ఆ ఛాంపియన్షిప్ని వికెట్ చేయడం జరిగింది. సో అందువల్ల టోర్నమెంట్ జరిగి మళ్ళీ ఒక న్యూ ఛాంపియన్ అయితే వచ్చిండు. అండ్ ఇప్పుడు కరెంట్ ఛాంపియన్ ఎంజేఎఫ్ అయితే ఆ బ్యాగ్ తీసుకుని సీఎం పంక్ వస్తాడు. సో ఈ ఛాంపియన్షిప్కి బ్యాగ్లో ఉన్నదానికి నన్ను ఎవరు పిన్ చేయలేదు. సో ఇది తీసుకోవాలంటే డెఫినెట్గా నన్ను పిన్ చేయాలి, లేకపోతే సబ్మిట్ చేయాలి, నన్ను ఓడించాలని అయితే సీఎం పంక్ చెప్తాడు. అండ్ అంతేకాకుండా పట్టుకొచ్చిన షూస్ గురించి మాట్లాడతాడు. ఇక్కడ నా షూస్ ఫిల్ చేసే వాళ్ళు ఇంకా ఎవరు రాలేదు అని అంటాడు. అంటే తన ప్లేస్ని భర్తీ చేసే రెజ్లర్ అయితే ఇంకా రాలేదు. సో అందువల్లనే నేను దానికి సింబాలిక్గా తెచ్చినానైతే సీఎం పంక్ చెప్పడం జరుగుతుంది. సో క్రౌడ్ త్రూ అవుట్ అయితే అబ్సల్యూట్ ఎలక్ట్రిక్ అని చెప్పుకోవచ్చు. షికాగో వన్ ఆఫ్ ద బెస్ట్ రెజ్లింగ్ క్రౌడ్స్. సో షికాగోలో ఏ షో జరిగినా క్రౌడ్ అయితే అబ్సల్యూట్ హాట్గా ఉంటారు. అండ్ ఈ షో సీఎం పంక్ 9 మంత్స్, ఆల్మోస్ట్ 10 మంత్స్ తర్వాత ఏడబ్ల్యూ టెలివిజన్కి వచ్చిండు. అండ్ ఆ క్రౌడ్ పాప్ అయితే అబ్సల్యూట్ థండరస్ అని చెప్పుకోవచ్చు. సో అంత బ్యూటిఫుల్గా స్టార్ట్ అయింది షో సీఎం పంక్తోనే. అంతేకాకుండా రెజ్లింగ్ మ్యాచెస్ కూడా సూపర్గా ఉన్నాయి. ఆండ్రాడే వర్సెస్ బడీ మాథ్యూస్, అండ్ ఆండ్రాడే గెలుస్తాడు బడీ మాథ్యూస్ని ఓడించి. మీరో వర్సెస్ టోనీ నీస్ మ్యాచ్ జరుగుతుంది, మీరో గెలుస్తాడు టోనీ నీస్ని ఓడించి. అండ్ అంతేకాకుండా ట్యాగ్ టీమ్ మ్యాచ్ స్కై బ్లూ, షికాగో హోమ్ టౌన్ తన స్కై బ్లూది, స్కై బ్లూ విల్లో వర్సెస్ రూబీ సోహో అండ్ టోనీ స్టామ్ ట్యాగ్ టీమ్ మ్యాచ్, ఇందులో స్కై బ్లూ అండ్ విల్లో గెలుస్తారు. అండ్ అంతేకాకుండా న్యూ టీఎన్టీ ఛాంపియన్ అయితే రావడం జరుగుతుంది, లూచా సోరస్ వర్సెస్ వార్డ్లో. సో ఇందులో లూచా సోరస్ వార్డ్లోని ఓడిస్తాడు క్రిస్టియన్ కేజ్ ఇంటర్ఫియరెన్స్ ద్వారా. సో క్రిస్టియన్ కేజ్ యాక్చువల్గా తనే ఛాంపియన్ గెలిచినట్టుగా మ్యాచ్ అయిపోయిన తర్వాత ఛాంపియన్షిప్ బెల్ట్ పట్టుకుని అయితే తిరుగుతాడు. సో ఇంట్రెస్టింగ్ థింగ్, సాలిడ్ రెజ్లింగ్ అండ్ సాలిడ్ ఇన్ రింగ్ రిటర్న్ అని చెప్పుకోవచ్చు. సీఎం పంక్ మెయిన్ ఎవెంట్ షో ట్రయోస్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ సీఎం పంక్ ఎఫ్టీఆర్ క్యాసిలో డాక్స్ ఆర్వుడ్ వర్సెస్ జ్యూస్ రాబిన్సన్ జే వైట్ సమ్మోవన్ జో. సో సమ్మోవన్ జో సీఎం పంక్ రింగ్లో ఉండి చాలా సంవత్సరాలు అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఒక కొన్ని డెకేట్స్ అయితే అయింది, ఎందుకంటే సీఎం పంక్ వర్సెస్ సమ్మోవన్ జో మ్యాచ్ రింగ్ ఆఫ్ ఆనర్లో జరిగింది ఎప్పుడో లేట్ 2000s. సో దాని తర్వాత 2023 ఆల్మోస్ట్ 20 ఇయర్స్ అనుకోండి, 20 or 15 ఇయర్స్ సీఎం పంక్ అండ్ సమ్మోవన్ జో ఫేస్ ఆఫ్ అయితే వేసుకున్నారు రింగ్లో. సో ఫైనలీ మెయిన్ ఈవెంట్లో మనకి సీఎం పంక్ ఎఫ్టీఆర్ అయితే గెలవడం జరుగుతుంది జో జే అండ్ జ్యూస్ రాబిన్సన్ మీద. సో ఫెంటాస్టిక్ రెస్లింగ్ షో ఏడబ్ల్యూ కొల్యూజన్. సో మరి ఇదే పేస్ని కంటిన్యూ చేయగలుగుతుందా, ఫస్ట్ ఎపిసోడ్ లాగానే ఎవ్రీ ఎపిసోడ్ ఏడబ్ల్యూ లివ్ అప్ చేస్తుందా లేదా అని తెలుసుకోవాలంటే మనం నెక్స్ట్ కమింగ్ వీక్స్ దాకా అయితే వెయిట్ చేసింది. సో అది ఏడబ్ల్యూ కొల్యూజన్. సో మరి మీలో ఎంతమంది ఏడబ్ల్యూ కొల్యూజన్ ఈరోజు ఇండియాలో లైవ్ యూరో స్పోర్ట్స్ ఛానల్లో చూసిల్ అనేది కింద కమెంట్ చేయండి. అండ్ అంతేకాకుండా నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ద బ్లడ్ లైన్ సివిల్ వార్ అయితే అనౌన్స్ చేసింది డబ్ల్యూడబ్ల్యూఈ మనీ ఇన్ ద బ్యాంక్. సో మనీ ఇన్ ద బ్యాంక్లో రోమన్ రెయిన్స్ సోలో సిఖోవా వర్సెస్ జేయూస్ అండ్ జిమ్మీ యూసో మ్యాచ్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే ఉంటుంది. సో సివిల్ వార్ అంటే ఏం లేదు. సివిల్ వార్ అని ఎందుకు పెట్టిల్లు అంటే యాక్చువల్గా దాని మీనింగ్ ఇప్పుడు ఒకటే స్టేట్లో లేకపోతే ఒకటే కంట్రీలో ఇద్దరు ఒక పవర్ కోసం ఫైట్ చేసుకుంటారు. అంటే సేమ్ కంట్రీ లేదా సేమ్ స్టేట్ ఇద్దరు ఒక పవర్ కోసం ఫైట్ చేసుకుంటారు, దాన్ని సివిల్ వార్ అని అయితే అంటారు. సో ఇక్కడ మనకి బ్లడ్ లైన్ అందరూ ఒకటే ఫ్యామిలీ నుంచి. సో ఆ ఫ్యామిలీలో గొడవలు వచ్చినాయి కాబట్టి రోమన్ రెయిన్స్ ఏమో నేనే ట్రైబల్ చీఫ్, మీరు నేను చెప్పినట్టే వినాలే, నా దగ్గరనే పవర్ ఉంది అన్నట్టుగా అట్లా బిహేవ్ చేస్తాడు. లేదు నువ్వు చెప్పినట్టు మేము వినము, మేము ఏది రైటో అదే చేస్తామని అయితే జేయూసో జిమ్మీ యూసో
వాళ్ళ దారిన అయితే వాళ్ళు ఉన్నారు. సో ఒకటే ఫ్యామిలీలో ఇద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్స్ వచ్చింది కాబట్టి దీని ఒక సివిల్ వార్ అనే నేమ్ అయితే అడ్వర్టైజ్ చేయడం జరిగింది డబ్ల్యూడబ్ల్యూఈ. సో అది స్టోరీ సివిల్ వార్ అంటే అదేం ఒక స్టిప్యులేషన్ కాదు లేకపోతే ఇంకేదన్నా కాదు. సో ఒక లిటరల్ మీనింగ్ సివిల్ వార్ అనేది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ మధ్యలోనే గొడవ వచ్చింది కాబట్టి ఆ నేమ్ అయితే పెట్టడం జరిగింది. సో మరి ఈ ట్యాగ్ టీమ్ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు, రోమన్ రైన్ సోలో సిక్కువా గెలుస్తారా లేకపోతే జిమ్మీ జే యూసో అప్సెట్ చేస్తారా రోమన్ ని సోలోని నైట్ ఆఫ్ ఛాంపియన్స్ లో ఓడిపోయినట్టే ఇంకొకసారి ఓటమిని రుచి చూపిస్తారా యూసోస్ రోమన్ కి సోలో అనేది తెలుసుకోవాలంటే మనం జూలై 1st దాకా అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. అంతే కాకుండా ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ షెడ్యూల్ కూడా రిలీజ్ అయింది. బ్రాక్ లెస్నర్ ఇమ్మీడియట్లీ మనీ ఇన్ ద బ్యాంక్ అయిపోయిన తర్వాత అయితే మండే నైట్ రా లో వచ్చే ఛాన్స్ ఉంది. సో జూలై 3rd న బ్రాక్ లెస్నర్ వస్తుంది. జూలై 3rd తో పాటు జూలై 17th తో పాటు జూలై 31st కూడా బ్రాక్ లెస్నర్ ఉంటాడు. అండ్ దాని తర్వాత ఆగస్ట్ 4th డెట్రాయిట్ మిషిగన్ సమ్మర్ స్లామ్ లో కోడీ రోడ్స్ తోని మ్యాచ్ నెంబర్ 3 కూడా ఉంటుంది బ్రాక్ లెస్నర్ కి. సో జూలై 3rd న బాల్టిమోర్, జూలై 17th న అట్లాంటా అండ్ జూలై 31st న హ్యూస్టన్ టెక్సస్ లోనైతే బీస్ట్ బ్రాక్ లెస్నర్ అపీర్ అవుతారు డబ్ల్యూడబ్ల్యూ టెలివిజన్ మీద. అండ్ అంతేకాకుండా ఈ రోజు డబ్ల్యూడబ్ల్యూ హౌస్ షోన్ అయితే జరిగింది సిన్సినాటీ ఒహాయోలో. సో ఈ హౌస్ షోలో రోమన్ రైన్స్ తన యూనివర్సల్ ఛాంపియన్షిప్ అయితే డిఫెండ్ చేసిండు. సో రోమన్ రైన్స్ వర్సెస్ రేమస్టిడో మెయిన్ ఎవెంట్ ఆఫ్ ద మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్ లో సోలో సికావు ఇంటర్ఫియర్ ట్రై చేస్తా అంటే యూసోస్ వచ్చి సోలో సికావుని లెవెల్ చేస్తారంటే యూసోస్ సోలోని కొట్టడం జరుగుతుంది. సో అలా మ్యాచ్ ఫేర్ అండ్ స్క్వేర్ స్టార్ట్ అవుతుంది. బట్ స్టిల్ డామినిక్ మిస్టియో రేమస్టీరియోని డిస్ట్రాక్ట్ చేస్తారు. సో దాని అడ్వాంటేజ్ తీసుకొని రోమన్ రైన్స్ రేమస్టీరియో మీద గెలిచి తన ఛాంపియన్షిప్ అయితే రిటైన్ చేసుకుంటాడు. సో రేపు మార్నింగ్ రే వర్సెస్ డామినిక్ ఫాదర్స్ డే స్ట్రీట్ ఫైట్ మ్యాచ్ ఉంటుంది. సో మరి అదే లెవెల్ తో చూడాలి. అండ్ అంతేకాకుండా ఈ హౌస్ షోలో బాబీ లాస్ట్లీ రిటర్న్ చేయడం జరిగింది చాలా రోజుల తర్వాత డబ్ల్యూడబ్ల్యూకి. సో ఈ షోన్ అయితే టీవీలో టెలికాస్ట్ అవ్వదు, హౌస్ షో కాబట్టి ఓన్లీ అక్కడ ఉన్న సిటీ ప్రజలకి ఆ ఈవెంట్ అటెండ్ అయిన వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్ షోన్ అయితే చేయడం జరిగింది. సో బాబీ లాస్ట్లీ వర్సెస్ కరియన్ క్రాస్ మ్యాచ్. ఇందులో బాబీ లాస్ట్లీ కరియన్ క్రాస్ ని ఓడిస్తాడు. అండ్ అంతేకాకుండా ట్రిపుల్ థ్రెట్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ కూడా జరిగింది. గుంతర్ వర్సెస్ మ్యాట్ రిడిల్ వర్సెస్ షిన్స్కే నాకమురా. ఇందులో గుంతర్ తన ఛాంపియన్షిప్ రిటైన్ చేసుకుంటాడు మ్యాట్ రిడిల్ ని అండ్ షిన్స్కే ని ఓడించి. ఆల్ఫా అకాడమీ వర్సెస్ వైకింగ్ రైడర్స్ ట్యాగ్ టీమ్ మ్యాచ్, ఇందులో ఆల్ఫా అకాడమీ గెలుస్తాడు. అంతేకాకుండా సెత్ రాలిన్స్ వర్సెస్ డేమియన్ ప్రీస్ట్ ఫర్ ద డబ్ల్యూడబ్ల్యూ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ మ్యాచ్ లో సెత్ రాలిన్స్ డేమియన్ ప్రీస్ట్ ని ఓడించి రిటైన్ చేసుకుంటాడు. కెవెన్ ఓవెన్స్ సామీ జైన్ వర్సెస్ ఫిన్ బాలర్ డామినిక్ మిస్టియో ఫర్ ది అన్డిస్ప్యూటెడ్ ట్యాగ్ టైటిల్స్ మ్యాచ్ లో కేఓ అండ్ సామీ గెలిచి వాళ్ళ టైటిల్స్ ని అయితే రిటైన్ చేసుకోవడం జరుగుతుంది. అది స్టోరీ గైస్ ఈ రోజు సిన్సినాటీ ఒహాయోలో జరిగిన హౌస్ షో. ఫెంటాస్టిక్ కార్డ్, నాకైతే కార్డ్ బాగానే ఉంది. టీవీలో టెలికాస్ట్ చేసిన అయిపో, బట్ హౌస్ షోస్ ఎగ్జిబిషన్ షోస్ కాబట్టి. సో మరి ఇండియాకి అయితే వస్తుంది సెప్టెంబర్ 9th న డబ్ల్యూడబ్ల్యూ. సో ఇలాంటి ఒక కార్డే ఉంటుందా ఇండియాకి వచ్చినప్పుడు కూడా డబ్ల్యూడబ్ల్యూ రోమన్ రైన్స్ వస్తాడా లేకపోతే ఇంకా ఏ సూపర్ స్టార్స్ ఇండియాకి వస్తారు అనేది తెలుసుకోవాలంటే మనం ఇంకొన్ని మంత్స్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో సెప్టెంబర్ 9th నాకు తెలిసి ఎగ్జాక్ట్ డేట్ ఇండియాకి వచ్చేది. హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగే ఛాన్స్ ఉంది డబ్ల్యూడబ్ల్యూ ఇండియా లైవ్ షో. సో అది గైస్ ఇప్పటిదాకా కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.